ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ హీరోగా యూత్ తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా విజయ్ దేవరకొండ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కెరియర్ లో 4 బ్లాక్ బాస్టర్ తన ఖాతాలో వేసుకుని ఒక్కసారిగా బాలీవుడ్ ని సైతం ఆకర్షించారు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో సినిమా చేయడానికి ఈ కుర్ర హీరో రెడీ అయిపోతున్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహర్ పేరు తెలియని సినిమా ప్రేమికుడు దాదాపుగా ఉండడు. బాహుబలి హిందీలో ఘన విజయం సాధించడంలో కరణ్ పాత్ర చాలా ఉంది. నేషనల్ మీడియా అటెన్షన్ రాబట్టడం దగ్గర నుంచి నార్త్ భారీ సంఖ్యలో థియేటర్లు సెట్ చేయడం వరకు కరణ్ బాహుబలికి ఉపయోగపడ్డాడు. బాహుబలి విజయం తర్వాత ప్రభాస్తో డైరెక్ట్ హిందీ చేయాలనే ప్లాన్తో ప్రభాస్కు 2 సినిమాల డీల్ కూడా కరణ్ జోహర్ ఆఫర్ చేశాడని టాక్ ఉంది. కానీ ప్రభాస్కు సాహోతో పాటుగా రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కూడా కమిట్ అయి ఉండడంతో కరణ్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. ఇదిలా ఉంటే రీసెంట్గా కరణ్ జోహర్ బ్యానర్లో టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఒక హిందీ సినిమా చేస్తున్నాడని వార్తలొచ్చాయి. టాక్సీ వాళ్ళ ప్రమోషన్ సమయంలో విజయ్ను అడిగితే కరణ్ జోహర్ బ్యానర్లో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. పైగా కాఫీ విత్ కరణ్ షోలో జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండతో నటించాలని ఉంది అని చెప్పింది. కరణ్ జోహర్ ప్రభాస్తో తెరకెక్కిద్దామని అనుకున్న సినిమానే ఇప్పుడు విజయ్ దేవరకొండకు సెట్ చేస్తున్నాడని ఇప్పుడు బాలీవుడ్ మీడియా హల్చల్ చేస్తోంది. ఎలాగో ప్రభాస్తో చేయడం కుదరలేదు కాబట్టి ఇప్పుడు విజయ్తో ఆ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. రీసెంట్గా విజయ్ దేవరకొండ ముంబైలో కరణ్కు వచ్చిన ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్కు వెళ్లి ఈ ప్రాజెక్టు గురించి చర్చలు జరిపాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇవన్నీ నిజమే అయితే మన తెలుగు హీరో ముంబైని షేక్ చేయడం గ్యారంటీ అనే మాట ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తోంది.